నమస్కారం, కేటీవీ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి పర్యటన, గోపవరం కడపలో పలు ప్రారంభోత్సవాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముఖ్యమంత్రిని కలవాలన్న సాయినాథ్ శర్మ, అడ్డుకున్న పోలీసులు, కమలాపురంలో ఉద్రిక్తత. మైదుపూర్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయప్రతాప్ రెడ్డికి చేదు అనుభవం. అంగన్వాడీపై లైంగిక వేధింపులు, ఎట్టకేలకు కేసు నమోదు. భారత స్వతంత్ర సమరయోధుడు, భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ఆర్థిక మాంత్రికుడని, ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. శనివారం వేంపల్లిలో పివి నరసింహారావు 19వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్గీయ పివి బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవీధుడు, పరిపాలనా దక్షుడని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు పార్టీ అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు అమలు చేసినట్లు చెప్పారు. వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, నరసింహారెడ్డి, ఉత్తన్న, అమర్నాథ్ రెడ్డి, బాలం సుబ్బరాయుడు, మహబూబ్ బాషా, భద్రి, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. గట్టెక్కించినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు 6 సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు. కాబట్టి ఇటువంటి మహనీయుని జీవిత చరిత్ర ద్వారా స్ఫూర్తిని పొంది ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం, రాష్ట్రం కోసం, దేశ సేవ కోసం అంకితం, పునరంకితం కావాలని ఈ ఆయన వర్ధంతి రోజైనటువంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వైష్ణవాలయాలను ముస్తాబు చేశారు. ఈ నేపథ్యంలో వేంపల్లి పట్టణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కలకలలాడుతోంది. స్వామివారి మూల విరాట్ను ఆలయ ప్రధాన అర్చకుడు హరిప్రసాద్ ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ చైర్మన్ కురాకుల వెంకటేష్, పాలక మండలి సభ్యులు, అధికారులు దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షి స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 24వ తేదీన ఆదివారం సింహాద్రిపురం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మండల కేంద్రమైన సింహాద్రిపురంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన శాశ్వత ప్రభుత్వ కార్యాలయాలతో పాటు నూతన ఆర్టీసీ బస్టాండ్, డ్రైనేజీ వ్యవస్థ, వైఎస్ఆర్ పార్క్ వివిధ అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహాద్రిపురంలోని తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ నూతన భవనాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్, డ్రైనేజీ వ్యవస్థ, వైఎస్ఆర్ పార్కులను ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నగరంలో పర్యటిస్తున్నటువంటి వేళ ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి 50 కుటుంబాలు వెళ్లడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మింగుడు పడని పరిస్థితి నెలకొంది. కడప నగరంలోని 32వ డివిజన్లో హనుమాన్ వీధిలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకురాలు విజయలక్ష్మితో పాటు 50 కుటుంబాలు టీడీపీలో చేరి కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ మాధవిలు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే నగర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కడప నగర అభివృద్ధి కన్నా తన వ్యక్తిగత అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి సారించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన చేస్తుంటే పరదాలు ఎందుకంటూ ఘాటుగా ప్రశ్నించారు. వాటిని ఖర్చు పెట్టి రిపేర్ చేయించాలి, తప్పితే దాని మీద ఉన్న వాటిని పగలగొట్టి దాని మీద మళ్ళీ డబ్బులు వేసి మళ్ళీ కొత్తవి కడుతున్నారు.
సరే కొత్త వన సరిగ్గా కడుతున్నారంటే ఈ రోజు రాత్రి మట్టి తవ్వుతారు. తెల్లారుజామున 4 గంటలకు దాని మీద కాంక్రీట్ వేస్తారు, మళ్ళా 6 గంటలకు దాని మీద ప్లాస్టింగ్ చేసేస్తారు, 8 గంటలకు దాని మీద టైల్ వేసేస్తారు, 11 గంటలకి పెయింట్ కూడా వేసేస్తారు. మనం అట్లే కట్టుకుంటామా ఇల్లు? అట్లా కట్టుకుంటామా? ఏమా మీకు అందరికీ తెలుసు, పిల్లలకంటే తెలీదు. దాని క్యూరింగ్ గానీ అది సెట్ అవ్వడానికి గానీ టైం ఇస్తామా లేదా? లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి 20వ తేదీ 23వ తేదీ కడపకు వచ్చేస్తున్నాడు కాబట్టి వారం రోజుల్లో గట్టి పడేయాలా? అది ఉంటాదా ఊడుతాదా పోతాదని వీళ్ళకి ఏ ఆలోచన లేదు. ఎమ్మెల్యేకైతే అసలే లేదు. జనాలకు అందరికీ సోకు చూపించాలనుకుంటున్నాడు, సోకు అని ప్రజలకు అందరికీ తెలుసు. ఏ వీధుల్లో రోడ్లు లేవో, ఏ వీధుల్లో కాలువలు లేవో, ఎక్కడెక్కడ వీధి లైట్లు లేవో, నీళ్లు లేవో అందరికి తెలుసు. నువ్వు పైన సోకు చేస్తే నీ సోకు చూసి మురిసిపోయి మాయపడే ప్రజలు ఇంకా లేరు. నీ పదవి ఊడిపోతుంది. ఊడిపోయినకు వచ్చి ఇదే పోలీసులు, ఇదే ప్రజలు, ఇదే ఆడోళ్ళు, మీరు పెన్షన్ పోయిన వాళ్ళను, రేషన్ కార్డు ఎక్కేసిన వాళ్ళందరూ కొట్టడానికి రెడీగా ఉన్నారనే విషయం అంజల్ భాష గారికి అర్థం కావట్లేదు. తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నటువంటి అంగన్వాడీల సెగ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డికి తాకింది. మైదుకూరు పర్యటనలో ఉన్నటువంటి చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నటువంటి ప్రాంతం మీద వెళ్తూ ఉండగా అంగన్వాడీలు ఆయన వాహనాన్ని అడ్డుకుని నిలదీశారు. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ఆయనను అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నించారు. అంగన్వాడీలకు తన ప్రభుత్వం ఎంతో చేస్తోందని చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేయగా అంగన్వాడీలు ఆధారాలతో సహా వివరించడంతో చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. 3000 రూపాయలు మీకు, 3000 రూపాయలు ఒక్కర్లకు మినీ అంగన్వాడీలు, మెయిన్ అంగన్వాడీలు చేయాలని నా ప్రతిపాదన. మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా లేదు. వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేలు నియోజకవర్గం గోపవరం మండల పరిధిలో శనివారం సెంచరీ ప్లేవుడ్ పరిశ్రమను ప్రారంభించారు. సుమారు 1000 కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమ వలన సుమారు 2266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుందని, ఈ ప్రాంతంలోని 80,000 ఎకరాలలో జామాయిల్ చెట్లను సాగు చేస్తున్నామని, అలాగే ఈ పరిశ్రమ వలన 25,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని సెంచరీ ప్లేవుడ్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ కలెక్టర్ విజయరామరాజు, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఆడా చైర్మన్ సింగసాని గురుమోహన్ మరియు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. దొంతమూరుకు చెందిన పుష్పకుమారి అనే అంగన్వాడీ కార్యకర్తపై అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ వెంకటకృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత వారం రోజుల క్రితం కుమారిపై లైంగిక వేధింపులకు గురి చేసిన ఎంపీటీసీపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆమె ఈరోజు రంగంపేట తహసీల్దార్ కార్యాలయం బయట బైఠాయించడంతో విషయం వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి చేరుకుని అంగన్వాడీ కార్యకర్తకు అండగా నిలిచారు. దీంతో పోలీసులు హడావిడిగా కేసు నమోదు చేశారు. అంటే తనకేమన్నా జాబు ఇప్పించారేమో, అంటే టీచర్స్ల మీద, ఉద్యోగం చేసే అమ్మాయిల మీద క్యారెక్టర్లో డిసైడ్ చేసే అవకాశం ఏమన్నా ఇచ్చారేమో ఆయనకి, నాకైతే తెలియదు. ఇలాగ చేశారని ఇప్పుడు నేనంటే నా భర్త, నా ఫ్యామిలీ అంటే నాకు అండగా ఉంది. అదే వేరే అమ్మాయి అయితే తన పరిస్థితి ఏంటి, తన లైఫ్ ఏంటి అర్థం చేసుకోలేని ఫ్యామిలీ ఉంటే తన భవిష్యత్తు ఏంటని నేను అడుగుతున్నానండి. అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చా అనే ఉద్దేశంతో ఉన్నారా, లేకపోతే ఏమి చేయలేరు, ప్రభుత్వం ఉన్నా ఏమున్నా ఏం చేయలేరు, మాకు అడ్డేంటని చేయగలుగుతున్నారా? నాకైతే అర్థం కావట్లేదు సార్. మరి మీరైతే న్యాయం చేయండి. పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఒక అమ్మాయి పట్ల ఈ విధంగా వ్యవహరిస్తే మందలించాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, తక్షణమే
క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి. ఈ విధంగా నాయకులను ప్రోత్సహించి ఆ అమ్మాయికి వెలగట్టి 100,000 రూపాయలకి బేరవాడిచ్చి ఆ అమ్మాయిని కించపరచడం అనేది ఏ విధంగా సమంజసం అని కూడా నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నా. కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతుల విజ్ఞప్తిని తీసుకెళ్లడానికి రైతులతో కలిసి వెళ్తున్న కమలాపురం నియోజకవర్గం నాయకుడు, తెలుగునాడు ప్రజాసేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్యసాయినాథ్ శర్మను కమలాపురం పోలీసులు శనివారం ఉదయం అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. కడపకు శనివారం మధ్యాహ్నం విచ్చేసిన ముఖ్యమంత్రి దృష్టికి కమలాపురం నియోజకవర్గ కరువు పరిస్థితులు తీసుకెళ్లడానికి సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో రైతులు భారీ ఎత్తున కమలాపురం మండలం రామాపురం నుంచి బయలుదేరారు. అయితే శాంతి భద్రతల సమస్యలు వస్తుందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలలో భాగంగా శనివారం ఉదయం కమలాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఋషికేశవరెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసులు సాయినాథ్ శర్మ ఉన్న రామాపురంకు చేరుకుని రైతులను అడ్డుకుని ముఖ్యమంత్రి వద్దకు నిరసనకు వెళ్లకుండా సాయినాథ్ శర్మను రైతులను అడ్డుకున్నారు. కమలాపురం ఎస్ఏ ఋషికేశవరెడ్డి పోలీసులు సాయినాథ్ శర్మకు 41 నోటీసు ఇవ్వడానికి రాగా ఆయన నోటీసును తిరస్కరించి నిరసన కార్యక్రమానికి బయలుదేరారు. సాయినాథ్ శర్మ వెంట రైతులు కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమానికి బయలుదేరడంతో బంజాపురం వద్దకు వెళ్లగానే పోలీసులు రోడ్కు అడ్డంగా పోలీస్ జీప్ను పెట్టి సాయినాథ్ శర్మతో వాహనాలు వెళ్లకుండా అడ్డుకోవడంతో సాయినాథ్ శర్మ అక్కడే రోడ్డుపైన బైఠాయించి రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. రోడ్కు అడ్డంగా కూర్చున్న సాయినాథ్ శర్మను కమలాపురం పోలీసులు బలవంతంగా లాగి జీప్ ఎక్కించే ప్రయత్నం చేయగా రైతులు పోలీసుల చర్యలను నిరసిస్తూ రైతులు పోలీస్ జీప్ను అడ్డుకున్నారు. పోలీసులకు రైతులకు తోపులాట జరగడంతో రోడ్లో చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి. అంతలోనే కమలాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఋషికేశవరెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి తాము కృషి చేస్తామని, రైతులను ముఖ్యమంత్రి వద్దకు తాము తీసుకెళ్తామని గట్టి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. పోలీసులు రేపటిలోగా ముఖ్యమంత్రితో కనిపించాలని, లేకుంటే తాము 25న ఇడుపుల పాయని ముట్టడిస్తామని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని భారీ సంఖ్యలో రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో సామాన్య ప్రజలను, నిత్యం ప్రజా సమస్యలు, యువజన, విద్యార్థుల సమస్యలపై స్పందించే ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం అంకన్న, PDSU జిల్లా కార్యదర్శి జి శ్రీనాథ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని PDSU రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో వారు మాట్లాడుతూ, మన జిల్లా వాసి అయి ఉండి జిల్లాలో ఉద్యమకారులను అక్రమంగా అరెస్టులు చేయించడం దుర్మార్గమని మరియు RTC బస్సులు, రాకపోకలు, నగర శివారులో మార్పు చేయడం పట్ల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు సరికావన్నారు. ఈ కార్యక్రమంలో PDSU నగర ఉపాధ్యక్షుడు హేమసుందర్ రెడ్డి, PDSU నగర నాయకుడు గోపి, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నగర పర్యటనలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. దీనివల్ల ప్రతిరోజు జీవనం కొనసాగించే వ్యాపారస్తులు సైతం తమ బండ్లు కూడా పెట్టుకోకుండా వాళ్లకు పోషణకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు కూడా RTC బస్సులు సైతం మార్మూల ఊరి బయట కూడా RTC బస్సులు నిలపడం పట్ల విద్యార్థులు, యువత, ఆఫీసర్లు కూడా, అధికారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ప్రతి సంవత్సరం సీఎం ఇలా పర్యటన నేపథ్యంలో ఈ కడప నగరవాసులకు ఇక్కట్లు పెడుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు సైతం తమ ఊర్లకు వెళ్లాల్సి వచ్చినా కానీ ప్రతిసారి బస్టాండ్కి వెళ్ళి ఎక్కాల్సి ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళ ఊరు శివార్లకు వెళ్ళి ఆటో ఛార్జీలు తీసుకొని ఆటోలు కూడా రెట్టింపు డబ్బులు అడుగుతున్నారు. ఇలాంటివన్నీ సీఎం కూడా తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులేమో ట్రాఫిక్ ఆంక్షల పేరుతో ప్రజలను సైతం ఇబ్బంది పెట్టడం సరైనది కాదని PDSU గా డిమాండ్ చేస్తున్నాం.